జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎంత పెద్ద తరహాగా స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారి మరణ వార్త వినగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఒక మంచి స్నేహితుడే కాకుండా ఈ రాష్ట్రం ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హుందాగా ఆయన మాట్లాడితే, మీరు మాట్లాడి మాటలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ సవాల్ దొరుకుతాయా అక్కడికి వెళ్ళి నెత్తురు కూడి తిందాం అని చెప్పేసి వెతుక్కుని సన్నాసుల్లో తయారయ్యారు మీ అందరూ. నాకు అతని మాటలు వింటుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. బండారు సత్యనారాయణ మాటలు వింటుంటే అతను ఏమనాలో తెలీదు. యాక్చువల్గా తాడు బంగారం లేని పార్టీ ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీయే. ఆ తెలుగుదేశం పార్టీ నిండా లుచ్చా నాయకులు, ఇలాంటి బండారు సత్యనారాయణ లాంటి లుచ్చా నాయకులు అందరూ కూడా ఉన్నారు. అకాల మరణం చెందిన వివాద రహితుడైన ఒక నాయకుడి విషయంలో ఈ విధంగా మాట్లాడటం, మరి నీకు నీ 420 చంద్రబాబు నాయుడు మాట్లాడమని చెప్పి చెప్పాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకున్న జ్ఞానం కానీ మీకున్న సంస్కారం కానీ ఇంతే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ముసలి నక్క నక్కని రామకృష్ణుడి మాటలు ఎట్లా ఉంటాయంటే ఒక రకమైన శాడిజం. యనమల రామకృష్ణుడు, యనమల రామకృష్ణుడు ప్రతి అడుగులోనే శాడిజం కనపడుతుంది. చూడండి, ఆ రోజు స్పీకర్ గా ఉండి ఎన్టీ రామారావు కనీసం సభలో ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి సభలో మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు పంచిన తొత్తులా చేరి యనమల రామకృష్ణుడి మాటలు ఏ విధంగా ఉంటాయంటే యువతకి ఉద్యోగాలు లేవు అని చెప్పేసి మాట్లాడతాడు యనమల రామకృష్ణుడు. ఒక్కసారి మీ ఊరు, మీ గ్రామం, మీ స్వగ్రామం ఏవి నగరానికి వెళ్ళి, ఏవి నగరంలో సచివాలయం ఉంది, ఒకసారి ఆ సచివాలయంలోకి వెళ్ళి ఆ సచివాలయంలో ఎంత మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత సిస్టమేటిక్గా వ్యవస్థ నడుస్తుంది ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క ఉద్యోగం ఇచ్చాడా, ఇంటికో ఉద్యోగస్థానం చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడతాడు యనమల రామకృష్ణుడు. అదేవిధంగా మళ్ళీ మాట్లాడతాడు యువత గురించి, యువకుల గురించి మాట్లాడతాడు ఈ ముసలి యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడి వయసు 73 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాను. వాళ్ళ తమ్ముడు పల్లకృష్ణ వయసు 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు అంటే ముసల తాత. ఈ తాత నేను ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తాను, నేను ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తానని తిరుగుతూ ఉంటాడు ఈ ముసలి తాత. ఇప్పుడు అంతమంది యువకులు ఉన్నారు, యువకులకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఇంత లేని యనమల పక్క నియోజకవర్గాల నుంచి పత్తాలేని నాయకులను తీసుకొచ్చి తిరుణంలో మీటింగ్ పెట్టి అర్థమైన వాగుడు వాగుతున్నాడు. అందులో భాగంగా నిన్న బండారు సత్యనారాయణమూర్తి అనే బడుతాయి స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మనం చూసాం. మాజీ ప్రజాప్రతినిధులన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడుతుంటే మనసుకు చాలా బాధ అనిపించింది. బండారు సత్యనారాయణమూర్తి సత్యనారాయణ ఆయన తండ్రి కూడా బండారు అప్పలనాయుడు చనిపోయారు. అంటే బండారు సత్యనారాయణ కొడితే చనిపోయాడా, లేకపోతే బండారు సత్యనారాయణ కొడుకు కొడితే చనిపోయాడా, లేకపోతే భార్య తిడితే చనిపోయాడా, నాకు అర్థం కావటం లేదు. ఇంగిత జ్ఞానం లేని మనుషులకి సమాధానం ఏ విధంగానే చెప్పాలి. ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తిని సత్యనారాయణనే నువ్వు చేతగాని సన్నాసురా అని చెప్పేసి లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అక్కడ గండి బాబ్జీకి పెత్తనం అప్పచెప్పాడు. నువ్వు నీ కొడుకులు చేత కొడుకు చేతగాని సన్నాసులు అని చెప్పేసి గండి బాబుజీకి పెత్తనం అప్పచెప్పాడు. అప్పుడు నువ్వు చంద్రబాబు వైజాగ్ బీచ్ రోడ్లో మద్యం సేవించి కాలేజీ పిల్లల నుంచి కారు పోనిస్తే, కారు ఎక్కి తొక్కేస్తే ఘోరాతి ఘోరంగా నీ కొడుకు నేర్పిన సంస్కారం నీ దగ్గర నుంచి నేర్చుకుని ఉంటాడు అనిపించింది నాకు. నీ సంస్కారమే నీ కొడుకు నేర్చుకున్నాడు అనిపించింది నాకు. అందుకే రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే పెందుర్తి ప్రజలు కానీ కనీసం నీ భార్యని
సర్పంచ్ గా నిలబడితే తుక్కు తుక్కు కింద ఓడించారు వేరే ఎవడన్నా అయితే ఆత్మహత్య చేసుకుని చస్తాడు నీకు సిగ్గు లేదు కాబట్టి బండారు సచ్చినా నువ్వు ఇంకా బతుకున్నావు